షేర్లింగంపల్లి నియోజకవర్గం అల్విన్ కాలనీలోని రాజేశ్వరి వృద్ధాశ్రమంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. వివేకానంద నగర్ డివిజన్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు చిరుమర్తి రాజు ఆధ్వర్యంలో వృద్ధులకు పండ్ల పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తమ నాయకురాలు సోనియా గాంధీ ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని, తెలంగాణ ఇచ్చింది తమ సోనియమ్మే అని, అభివృద్ధి జరిగింది కూడా కాంగ్రెస్ హయాంలోనే అని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు యువ కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. దగ్గరండి. షేర్లింగపల్లి నియోజకవర్గం వివేకానంద డివిజన్ యువజన కాంగ్రెస్ తరపు నుండి ఈరోజు ఒక ముఖ్యమైన రోజు ఏంటంటే, ఆల్ ఇండియన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలైనటువంటి తెలంగాణ రాష్ట్రం ఇచ్చినటువంటి తెలంగాణ తల్లి సోనియా గాంధీ గారి జన్మదిన సందర్భంగా రాజేశ్వరి వృద్ధుల ఆశ్రమంలో వివేకానంద డివిజన్ కాంగ్రెస్ పార్టీ తరపున ఈరోజు వృద్ధులందరికీ పండ్లు పంపిణీ చేయడం జరిగింది. చాలా సంతోషకరం, ఎందుకంటే ఈ రాష్ట్రం ఈరోజు తెలంగాణ రాష్ట్రం మాదని చెప్పుకోవడం చాలా గర్వనీయమైనది. ఎందుకు దానివల్ల కారణం ఎవరంటే ముఖ్యంగా ఈ సోనియా గాంధీ గారే. ఎందుకంటే ఒక ఉస్మానియా విద్యార్థులు బలిదానాలు చూడలేక నా కొడుకు లాంటి వాళ్ళు అందరూ చనిపోతున్నారు, విద్యార్థి ఉద్యమాలను అన్నీ చూసి తెలంగాణ రాష్ట్రం తప్పకుండా ఇవ్వాలి, ఎందుకంటే విద్యార్థులు నా కొడుకు లాంటి వాళ్ళు వాళ్ళు చనిపోతే నేను తట్టుకోలేనని సోనియా గాంధీ మనసు తల్లడిల్లి ఒక నా కొడుకు లాంటి వాళ్ళని భావించుకొని తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన ఘనత సోనియా గాంధీ. కాబట్టి ఖచ్చితంగా ఈరోజు మేము సోనియా గాంధీ జన్మదిన సందర్భంగా ఈ పనుల పంపిణీ చేయడం జరుగుతుంది. అలాగే ముఖ్యంగా మేము కోరుకుంది ఏంటంటే, కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ అధ్యక్షతలో ఉన్నంతకాలం కాంగ్రెస్ పార్టీకి ఏమీ కాదు, 100% కాంగ్రెస్ పార్టీ ఫ్యూచర్లో 100% ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ పని అయిపోయిందని చాలామంది అంటారు, అయినా కూడా కాంగ్రెస్ పార్టీకి ఏం డోకా లేదు. ఖచ్చితంగా రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరడం ఖాయం. ఖచ్చితంగా మా కాంగ్రెస్ పార్టీ అధికారంలో కూడా రావడానికి ఇంకా 3 సంవత్సరాలు అయింది. ఆ 3 సంవత్సరాలకు మా కాంగ్రెస్ పార్టీ పుంజుకొని సోనియా గాంధీ గారి ఆశీస్సులతో కాంగ్రెస్ పార్టీకి పూర్వభాగం తీసుకొచ్చే బాధ్యత సోనియా గాంధీ కూడా ఆధారపడింది. ఖచ్చితంగా మేము కూడా షేర్లింగపల్లి నియోజకవర్గంలో అందరినీ కలుపుకొని పోయి, షేర్లింగపల్లి నియోజకవర్గంలో ముఖ్యంగా వివేకానంద డివిజన్ కార్యకర్తను కలుపుకొని పోయి, ఖచ్చితంగా షేర్లింగపల్లి కూడా కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేసేటట్టు కాంగ్రెస్ పార్టీకి పనిచేస్తామని సందర్భంగా తెలియజేస్తున్నాను. అలాగే దాంతోపాటు సోనియా గాంధీ గారు నిండు 100 ఏళ్ళు ఆయు ఆరోగ్యాలతో క్షేమంగా ఉండాలని, ఇప్పుడు ఇంకా ఇన్నాళ్ళు పుట్టినరోజు నీకు ఎన్నో చేసుకొని ఆయు ఆరోగ్యాలతో క్షేమంగా ఉండాలని మనసారా కోరుకుంటున్నాం. అలాగే సోనియా గాంధీ గారు ఆశీస్సులు మాకు ఎప్పటికీ ఉంటాయి. 100% కాంగ్రెస్ పార్టీకి మేము పనిచేస్తూనే ఉంటాం. కాంగ్రెస్ పార్టీని పూర్వవైపు తీసుకొచ్చే వరకు మేము నిరంతరం షేర్లింగపల్లి నియోజకవర్గంలో పోరాడుతూనే ఉంటాం. ఈరోజు ముఖ్యంగా మెయిన్ మేము ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ తరపున ఈరోజు ఒక ఇక్కడ ఉన్న వృద్ధాశ్రమంలో ఒక 65 మంది వృద్ధులు ఉన్నారు. ఎందుకంటే కరోనా టైంలో అందరూ కిందికి రాలేకపోయారు, కాబట్టి కొంతమందికి ఇచ్చి మిగతా ఇక్కడ పెట్టుకోవడం జరుగుతుంది. చాలా సంతోషం మాకు, ఎందుకంటే ఈ ఓల్డేజ్ హోమ్కు వృద్ధులకు మాకు, ఎందుకంటే గతంలో కూడా కాంగ్రెస్ పార్టీలో ఉన్న వాళ్ళు కూడా ప్రతిసారి వృద్ధులకు పనులు పంపిణీ, సోనియా గాంధీ బర్త్డే ప్రతి బర్త్డే కూడా ఈ ఇక్కడనే ఈ వృద్ధాశ్రమంలో పంచేది. కొన్ని అనివార్య కాలం వాళ్ళు ఈ పార్టీలో లేరు, కాబట్టి ఆ పార్టీని కాంగ్రెస్ పార్టీ ముందు తీసుకునే బాధ్యత మేము తీసుకుంటున్నాం. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ షేర్లింగపల్లి నియోజకవర్గంలో డెవలప్ చేస్తామని